बोलो भारत माता के जय, बोलो भारत माता के जय। మంచి పొజిషన్లో ఉంది, తన పొజిషన్ని కెరియర్ని అన్నీ వదులుకొని దేశం కోసం తన ప్రాణాలని ప్రాణత్యాగం చేశారు. తను 23 ఏళ్ళ వయసులో అతి చిన్న వయసులో చనిపోయారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా వీరిద్దరూ బేసిక్గా దేశంలో జరుగుతున్న అన్యాయం తట్టుకోలేక తెలియని వాళ్ళ పాటు చూసి ఆ రోజు భగత్ సింగ్ గారి ముందుకు వస్తే, ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అతను మేమంతా మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 7:30కి ముందు బీచ్ రోడ్లో గల భగత్ సింగ్ విగ్రహానికి మేమందరం ఇచ్చేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మొదలై వచ్చాం. అక్కడి నుంచి మన స్వర్ణభారతి స్టేడియం దగ్గర ర్యాలీగా అందరం బయలుదేరామండి. ర్యాలీగా బయలుదేరి మీకు రూట్ మ్యాప్ అన్ని పంపించాం. ఆ రూట్ల మీదుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు సభ కూడా మేము ఆత్మీయ సభకి నిర్వహించుకుంటున్నాం. మా పార్టీ యొక్క సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్ళడానికి, పవన్ సింగ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కూడా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా మేము కూడా విప్లవం అంటే మేము సైలెంట్ విప్లవం చేస్తున్నామండి. ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు కాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ విప్లవం ఏంటంటే, మేమందరం మా ఓటు హక్కును వినియోగించుకోవడమే మా విప్లవం. అది వినియోగించుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుంటాం. మా దేశ భవిష్యత్తు కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు మాకు సీఎంగా రావాలి. మేమందరం ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ భారత్ మాతా కే ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్, బోలో భారత్ మాతా కే జై, బోలో భారత్ మాతా కే జై. మూమెంట్ ఇవ్వండి సార్.